రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శిశివిషద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అన్నారు. అసలు శంకర భగవత్పాదులు నిజంగా శ్లోకం ఎలా ఇచ్చారో పరమాద్భుతం నిజంగా శ్లోకం. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు, మనకి కన్నులలో కనపడుతుంది, మనసులో కనపడుతుంది, అటువంటి సన్నివేశాన్ని చూపించారు. రణీజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైహి కవచిభిహి, ఎవరెవరట రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారు, ఎవరు? విశాఖ ఇంద్రోపేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో దేవేంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. ఏ అదేమిటి, బ్రహ్మగారిని ఎందుకు చెప్పలా? మరి ఉపేంద్రో అంటే శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పి బ్రహ్మగారిని వదిలేశారు. విష్ణువు గురించి చెప్పి, ఇంద్రుడి గురించి చెప్పి, సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పాలి. మరి విష్ణువుని చివర పెట్టి విశాఖ ఇంద్రో ఉపేంద్రో అని, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుణ్ణి, ఇంద్రుణ్ణి ఉపేంద్రుడని విష్ణువుని చెప్పడం ఏమిటి? మరి శంకర్లు ఎందుకు ఇచ్చారు ఆ శ్లోకం అలా? అంటే సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికన్నా పెద్ద స్థానం ఎవరిది అంటే సైన్యాధిపతి. సైన్యం విజయం సాధించిందనుకోండి ఎవరిని సత్కరిస్తారు? ముందు సైన్యాధిపతిని సత్కరిస్తారు. ఈ విజయాన్ని నాకు అందించేయా అని మహారాజు తీసి గొలుసు మెళ్ళ వేస్తాడు. దేవ సైన్యానికి అంతటికీ అధ్యక్ష స్థానంలో ఉన్నవాడెవరు? సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన్ని చెప్పాలి, రాక్షసుల్ని గెలిచి వచ్చింది సైన్యం, అందుకని ముందు సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు, విశాఖ ఇంద్రో. మరి తర్వాత ఇంద్రుడిని ఎందుకు చెప్పాలి? అంటే ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి, ఆయన కోసం సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అందుకని తర్వాత ఇంద్రుణ్ణి చెప్పాలి దేవలోకాధిపతి కనుక. అందుకని విశాఖుడు సుబ్రహ్మణ్యుడి తర్వాత ఇంద్రుణ్ణి చెప్పారు. ఉపేంద్రో అప్పుడు శ్రీ మహావిష్ణువుని చెప్పారు. విష్ణు అనలేదు, ఉపేంద్రుడు అన్నారంటే ఇంద్రుడి తమ్ముడు అన్నారు. తమ్ముడు ఎప్పుడు అన్నయ్య వెంట వెళ్ళాలి, అంతేగాని అన్నయ్య కన్నా ముందు తమ్ముడు ఎలా వెళ్తాడు? ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడిగా ఉన్నారు విష్ణు. ఎప్పుడు ఏ అవతారంలో ఉన్నారు? ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వెళ్ళారు? శ్రీ మహావిష్ణువు అంటే వామనమూర్తిగా ఉన్నప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యారు. ఎక్కడి నుంచి కలుపుకుంటారో శంకరాచార్యులు వారు. ఒకప్పుడు దేవతల తల్లి అయిన అదితి శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప వ్రతం చేసింది, కశ్యప ప్రజాపతి భర్త చెప్పాడని. శ్రీ మహావిష్ణువు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆయన అందం చూసింది, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్. ఆయన్ని చూసేటప్పటికీ కళ్ళతో తాగేసింది ఆయన చూపు, ఆయన అందాన్ని. మెల్లిగా ఏదో మందమందంగా మాట్లాడింది. మాట్లాడితే ఆయన అన్నాడు, అర్థమైందమ్మా, నీ కొడుకు ఇంద్రుడికి రాజ్యం కావాలి, బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చేసుకుని నీ కొడుక్కి రాజ్యం ఇమ్మని అడుగుతున్నావు, ఇస్తాను. కానీ అమ్మా నాకు కోరిక ఉంది, తీరుస్తావా? ఎవరు? శ్రీ మహావిష్ణువు అదితి నీకు వరం అడిగారు. ఏమని అంటే, అమ్మా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ చోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కొడుకులు కోడళ్ళు నీ బంధువులు నీ భర్త సంతోషించేటట్టుగా బలిచక్రవర్తి రాజ్యాన్ని తీసేసుకుని ఆయన్ని అణిచి ఆ రాజ్యం తీసుకుని నీ కొడుకు దేవేంద్రుడికి ఇస్తాను, నీకు సంతోషం. కానీ అమ్మా నాకు కోరికుంది, నీ కడుపున కొడుగ్గా పుడతాను, కొడకా అని పిలిచి ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మా లాలిస్తావా, అమ్మా అని పిలవనిస్తావా అన్నాడు. పొంగిపోయింది అతిథి. అలాగే రానాయన తండ్రి, తప్పకుండా పుట్టింది. అప్పుడు ఆయన, రవి మధ్యాహ్నమునంచదింపగ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణద్వాదశినోడ శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణద్వాదశి నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ అదితికి కొడుకుగా పుట్టాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఇంద్రుడికి తమ్ముడిగా వామనమూర్తిగా పుట్టాడు కాబట్టి ఉపేంద్రుడు అని పేరొచ్చింది. అప్పుడేదో బలిచక్రవర్తి యజ్ఞమాటం దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి చాపాడు, ఆ రాజ్యం పుచ్చుకున్నాడు, ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి ఇంద్రుడి వెనక నడవాలి వామనమూర్తిగా. అందుకని ఇంద్రుడికి వెనక ఉపేంద్ర అని పేరేశారు. ఇప్పుడు ముందు ఇంద్రుడి పేరుంటే మీకెందుకు బాధ? కాబట్టి విశాఖ ఇంద్రో ఉపేంద్రో ఈ ముగ్గురు గబగబా యుద్ధంలో రాక్షసుల్ని గెలిచారట. ఈ మాట చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అమ్మకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి?
ఆ యుద్ధం చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తిలోంచి వచ్చింది, ఆవిడిచ్చింది. ఆ చేతిలో ఉన్న శూలం ఉందే సుబ్రహ్మణ్యుడి దగ్గర, అది పరాశక్తి యొక్క స్వరూపం. అందుకని అమ్మ అమ్మ నువ్విచ్చిన శక్తితోనే గెలిచావమ్మా చెప్పడం కోసం పరిగెత్తుకొచ్చారు ముగ్గురు. ముగ్గురు ఆవిడ బిడ్డలే, మీరు బాగా గమనించాలి. అందుకే వాళ్ళు నిశ్చయ వనులై ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పరిగెత్తుకొచ్చారు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందర. విశాఖేంద్రో పేంద్రో వీళ్ళు వచ్చినప్పుడు రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి, యుద్ధానికి వెళ్ళొచ్చారు కదూ, తలల మీద శిరస్త్రాణాలు ఉన్నాయి, హెల్మెట్లు, అవి తీసేసి గబగబా పక్కన పెట్టేసి అమ్మా 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 అంటూ పరిగెడుతున్నారు. కానీ కవచాలు ఉన్నాయి. ఆ కవచాలు మామూలుగా ఉండవు, ఏదో నేను పెట్టుకున్న గుండీల్లో ఉండవు, అవి ఇనప గుండీలతో కట్టేస్తారు బాణాలు తగలకుండా. అవి విప్పుకోవాలంటే పక్కన ఎవరైనా రావాలి, అవి విప్పుకోవాలి, అవన్నీ విప్పాలి, ఆ కవచం విప్పాలి, వెనక నుంచి తీయాలి, పక్కన పెట్టాలి, వెళ్ళాలి. చాలా సమయం పడుతుంది, వాళ్ళకి ఆదుర్దాగా ఉంది, పిల్లల్లా ఎప్పుడు వెళ్ళిపోదామా అమ్మ దగ్గరికి అని. అందుకని కవచాలు మాత్రం ఉంచేసుకున్నారు. అసలు కవచం ఎప్పుడు వేసుకోవాలి? శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకున్నారు వాళ్ళు. ఎందుకని? విప్పుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళడం ఆలస్యం అయిపోతుందని. అంటే పిల్లలకున్న తొందర వాళ్ళకు ఉంది అమ్మని చూడడంలో. అంటే ఇప్పుడు అమ్మకి బిడ్డలా కాదా వాళ్ళు? వాళ్ళ భావనలోనే వాళ్ళు బిడ్డలు. అందుకే కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ ఇలా అంటే 10 అవతారాలు వచ్చాయి వేళల్లోంచి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత అలిసిపోయి యుద్ధం చేసి వచ్చారు. ఆకలి ఉంటుంది కదా మరి, అంత యుద్ధం చేసి వాళ్ళుట ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూశారు అక్కడ అరిటాక్ వేసి దాని మీద బంగారు కంచం పెట్టి భోజనం వడ్డించి ఉంది. తినేయిగా మిగిలిన భోజనం కనపడింది, కొద్దిగా ఏదో శేషం వదిలిపెట్టేశారు ఎవరో భోజనం చేసి. వాళ్ళు ఇలా చూశారట, నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై, ఇలా తల తిప్పేసుకున్నారు. ఎందుకని? శివాలయంలో ఏదైనా నైవేద్యం పెట్టాక శేషం మిగిలితే అది చండీశ్వరుడికి దక్కుతుంది. అందుకే శివాలయానికి అడితే కొబ్బరి చెప్ప కానీ అరటి పండు కానీ తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. వదిలేయమని కాదు నా ఉద్దేశం, అలా వదలకూడదు ప్రసాదం, చాలా తప్పు. అది పట్టుకెళ్ళి చండీశ్వరుడికి చూపించాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు, చిటిక వేయాలి. చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు, ఎందుకు రా ధ్యానంలో భంగం చేశావు అంటాడు. ఏమి లేదు స్వామి, ప్రసాదం నీకు కదా దక్కుతుంది, స్వామి ప్రసాదం ఇంటికి పట్టుకెడతానని ఇలా చూపించాలి అంటాడు. ఆయన అనుగ్రహంతో ఇంటికి తెచ్చుకోవాలి. అందుకని ఇది చండీశ్వరుడు తింటాడు, శివుడు తినగా మిగిలింది. అందుకని వాళ్ళు దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పట్లేదు శంకరాచార్యులు వారు, అందులో రహస్యం ఉంది. ఆవిడ భోజనం చేసిందా లేదా లోపల మనకి తెలియదు, శంకరుడి భోజనం మాత్రం అయిపోయింది కదూ. శంకరుడికి మాత్రం వేళ పట్టున పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? అలా పెట్టలేదు అనుకోండి, ఆయన ఏమే అంటే అయిపోతోంది అయిపోతోంది అందనుకోండి, ఆయన ఏం అలా ఆవిడే పెట్టాలని కూర్చోడు. భవతి భిక్షాందేహి అంటాడు పక్కకెళ్ళి. అన్నపూర్ణ భర్త ఎలా వచ్చాడో అంటారు. అందుకని వేళ పట్టున పెట్టేస్తుంది, అంటే కళ్ళల్లో పెట్టుకుని భర్తను చూసుకునే కామాక్షి. చెప్పారా? చెప్పక్కర్లేదు, చెప్పకుండా తెలుస్తుంది. ఆవిడ పాతివ్రత్యం కాబట్టి నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళట్టు చూడకుండా ఇలా తలతిప్పేశారు. తలతిప్పేసి గబగబగబగబా అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఏం చేస్తోంది అంటే మహాపతివ్రత లక్షణం, సువాసిని తప్పకుండా చెయ్యవలసిన పని ఏమిటంటే భర్తగారు పొద్దున్న పూజ చేసి అమ్మవారికి తాంబూలం పెడతాడు పూజామందిరంలో. తాంబూలం సమర్పయామి అంటాం కదూ, మిగిలినటువంటి ఉపచారాల కన్నా అమ్మవారికి తాంబూలోపచారం ఇచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి అసలు ఆ భావన చేస్తే దానికి వచ్చేటటువంటి శక్తి అపూర్వం. తాంబూల రుణపల్లవా దరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్త చూలింబరే అంటారు. కర్పూర తాంబూలం వేసుకునిట ఇలా ఇలా నవ్వులుతుంటే నాలుక ఎర్రగా అయిపోయి, పెదవులు ఎర్రగా అయిపోయి, దానిమ్మ గింజల్లా పళ్ళుంటే అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వింటూ ఇలా తలూపుతుంటే ఆవిడ తాటంకములు ఇలా ఊగుతుంటే ఆవిడ బుగ్గల్లో వాటి ప్రతిబింబాలు ఊగుతుంటాయిట. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మదరథం యమారుహ్య ద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకర్లు. అలా ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఆవిడ ఒక ఉన్నతాసనంలో కూర్చుని చక్కగా తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా కూర్చుంది. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు, అమ్మా 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 అంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు? చిన్నపిల్లలకి ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారనుకోండి, ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళో వాడికి మొట్టమొదటి తాంబూలం అంటే ఏమిటో తెలియదు. తెలియనప్పుడు అమ్మ తాంబూలం వేసుకుంటుంది. ఎక్కడైనా ఏ పెళ్లికో వెళ్ళి తాంబూలం వేసుకుంది అనుకోండి, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా కుర్చీలో కూర్చుని తాంబూలం తింటుంటే వాడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ మోకాళ్ళ మీద చేతులేసి అమ్మ నోటి వంక ఇలా చూస్తాడు. మంచి సువాసన వస్తుంటుంది కదూ, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా చూసి ఏంటంటుంది,
అమ్మా అమ్మ అది ఏంటమ్మా అంటాడు. అది తాంబూలం రా అంటుంది. అమ్మ నాకు పెట్టవా అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, భర్తకైనా సరే చిలక చుట్టిస్తుందేమో, అది భార్య హక్కు సుమండి, అది భార్య హక్కు. భార్య ఇస్తే వేసుకోవాలి రాత్రి. భర్త పూజామందిరంలో పెట్టిన తాంబూలం భార్య మధ్యాహ్నం తినాలి. అది సువాసినిత్వం. ఐదో తనం నిలబడడానికి అదొక కారణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.